బాక్సాఫీస్ దగ్గర 5 వారాలను ఎక్సలెంట్ కలెక్షన్లతో పూర్తి చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి ఓవరాల్ గా 5వ వారంలో మంచి కలెక్షన్లనే దక్కించుకోగా ఇప్పుడు 6వ వారంలో అడుగుపెట్టిన ఈ సినిమా కొత్త సినిమాలను తట్టుకుని ఎంతవరకు థియేటర్స్ ను హోల్డ్ చేసింది అన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త సినిమాలు చాలానే చిన్నా చితకవి రిలీజ్ అయినా కూడా 6వ వారంలో మరోసారి నైజాం ఏరియాలో సినిమా 60కి పైగానే థియేటర్స్ ను హోల్డ్ చేసి దుమ్ము లేపుతూ దూసుకుపోతూ ఉంది. ఆంధ్రా సీడెడ్లో మరోసారి 110కి పైగానే థియేటర్స్ ను హోల్డ్ చేసింది కల్కి మూవీ. దాంతో 6వ వారంలో తెలుగు రాష్ట్రాలలో అటు ఇటుగా 175 వరకు థియేటర్స్ ను హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తూ ఉన్న ఈ సినిమా 5వ వారంతో పోల్చితే కేవలం 50 వరకు థియేటర్స్ మాత్రమే తగ్గాయి. ఇక హిందీ బెల్ట్ లో సినిమా 200 వరకు స్క్రీన్స్ లో 6వ వారాన్ని కొనసాగిస్తూ ఉండగా ఓవరాల్ గా 6వ వారంలో ఇండియాలో 420కి పైగా థియేటర్స్ లో సినిమా రన్ అవుతూ ఉంది. 5వ వారంతో పోల్చితే కేవలం 100-120 వరకు థియేటర్స్ మాత్రమే తగ్గాయి. ఇప్పుడు 6వ వారంలో అడుగు పెట్టినప్పటికీ స్లోడౌన్ అయిన ఈ సినిమాను కాపాడడానికి మేకర్స్ మరోసారి మాస్టర్ స్ట్రోక్ అనిపించే రేంజ్ స్టెప్ వేశారని చెప్పవచ్చు. ఇప్పుడు అన్ని చోట్ల సినిమా టికెట్ రేట్లను భారీగా తగ్గించిన మేకర్స్ ఇప్పటి నుండి సినిమాకు సింగిల్ స్క్రీన్స్ లో 50, 70, 110 వరకు టికెట్ రేట్స్ ఉంటాయని, ఇవే రేట్లు ఆల్మోస్ట్ మల్టీప్లెక్స్ లో కూడా కొనసాగుతాయని చెప్పారు. 5వ వారంలో ఆల్మోస్ట్ 100-175 వరకు రేట్లు సింగిల్ స్క్రీన్స్ లో, మల్టీప్లెక్స్ లో యావరేజ్ గా 250 వరకు టికెట్ రేట్స్ తో పరుగును కొనసాగించిన కల్కి మూవీ 6వ వారానికి వచ్చేసరికి భారీగా టికెట్ రేట్లు తగ్గిపోవడంతో కలెక్షన్స్ పరంగా మరీ ఎక్కువ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందనేది చెప్పలేం, కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం టికెట్స్ ఇంకా ఎక్కువగా తెగే అవకాశం ఎంతైనా ఉంటుంది. తద్వారా ఫుట్ఫాల్స్ ఇంకా పెరిగి సినిమా ఓవరాల్ ఫుట్ఫాల్స్ లెక్కలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. ఇక కొత్త సినిమాలు అంచనాలను అందుకోవడంలో విఫలమైతే కల్కి మూవీని చూడడానికి జనాలు మరోసారి థియేటర్స్ కి రావడం ఖాయం. అలాగే ఇదివరకు టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు చూడలేకపోయిన ఆడియన్స్ కూడా ఇప్పుడు లో టికెట్ రేట్స్ ఉండటంతో థియేటర్స్ కి వచ్చి కల్కి మూవీని చూసే అవకాశం ఎంతైనా ఉంటుంది. మరి అడ్వాంటేజ్ తో సినిమా 6వ వారంలో ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.